అందరూ సెలబ్రిటీల పిల్లలే డబ్బున్న బడాబాబుల పిల్లలే డ్రగ్స్ వాడుతున్నది కూడా వాళ్లే ఈ విషయం అనేక సార్లు రుజువైంది అప్పట్లో తెలంగాణలో డ్రగ్స్ జాతరనే నడిచింది దొరికిన వారంతా సినిమా వాళ్లే దాదాపు నెలన్నర రోజుల వారిని తెలంగాణ ఎక్సైజ్ శాఖ విచారించింది వాళ్ళ గోళ్లు వెంట్రుకలు తీసుకుంది రెండేళ్ల తర్వాత ఎవ్వరూ ఊహించిన విధంగా చార్జ్షీట్ వేసింది ఎక్సైజ్ శాఖ ప్రశ్నించిన వారిలో ఒక్కరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని క్లీన్ చిట్ ఇచ్చింది కానీ వారికి డ్రగ్స్ అమ్మింది నేనే అని చెప్పిన వారిని మాత్రం అరెస్ట్ చేసింది దీంతో ఎక్సైజ్ శాఖ ప్రశ్నించి సినిమా వాళ్ళెవ్వరూ డ్రగ్స్ తీసుకోలేదని తేల్చింది సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకోలేదని తేలడం మంచి పరిణామమే కానీ ఇప్పుడు మళ్ళీ ఏ పబ్బులో చూసినా పోలీసులకు సినిమా వాళ్లే దొరుకుతున్నారు తాజాగా హైదరాబాద్ రాడ్సన్ హోటల్ కు చెందిన పబ్బులో దొరికిన వాళ్లలో కూడా ఎక్కువ మంది సినిమాతో సంబంధం ఉన్న వాళ్లే ఉన్నారు ఒకరిద్దరు రాజకీయ నాయకులు పిల్లలు ఉన్నారు ఒకరేమో మాజీ ఎంపీ కొడుకైతే ఇంకొకరేమో మాజీ ఎమ్మెల్యే కొడుకు ఇక సినిమా పేర్లు చెప్పాల్సిన బిగ్ బాస్ తో సెలబ్రిటీగా మారిన రాహుల్ సిప్లిగంజ్ కూడా దొరికిపోయాడు అయితే వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది పబ్ ఓనర్లకు వాళ్ళను పట్టుకున్న పోలీసులకు మాత్రమే తెలుసు డ్రగ్స్ పై తెలంగాణ ప్రభుత్వం సమరం చేస్తోంది గల్లీల్లో ఉన్న ఎలుకల్ని కూడా పట్టి తెస్తున్నారు పోలీసులు కానీ ప్రతి వీకెండ్ లో పబ్ల్లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నా గుర్తించలేకపోతున్నారు అంటే సినిమా వాళ్ళు డబ్బు డ్రగ్స్ తీసుకోరు అని పోలీసులు బలంగా నమ్ముతున్నారా అనిపిస్తుంది డ్రగ్స్ తీసుకునే వాళ్లలో కూడా మధ్యతరగతి వాళ్ళ పిల్లలే అధికంగా ఉన్నారని పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారేమో అనిపిస్తోంది ప్రభుత్వం డ్రగ్స్ ను తుదిముట్టించండి అని చెబుతోంది డ్రగ్స్ అమ్మేవారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళ తాట తీయమంటోంది డ్రగ్స్ కోసం సీక్రెట్ ఆపరేషన్స్ చేయాలని సూచిస్తోంది కానీ బాహాటంగా మార్కెట్ లో కూరగాయలు అమ్మినంత ఈజీగా పబ్బుల్లో డ్రగ్స్ అమ్ముతుంటే మాత్రం కళ్ళు మూసుకుని తూచంటోంది అందుకు నిదర్శనం ఇప్పుడు ఫుడ్డింగ్ మింగ్ పబ్ లో దొరికిన డ్రగ్స్ పెద్ద ఎగ్జాంపుల్ సెలబ్రిటీల కాలనీలో దొరుకుతున్న అమ్ముతున్న డ్రగ్స్ మన పోలీసులకు ఎందుకు కనిపించడం లేదు ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు డ్రగ్స్ అంటే ఒకప్పుడు గోవా పంజాబ్ ముంబై అనే పేరుండేది కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి హైదరాబాద్ కూడా వచ్చింది అంతర్జాతీయ నగరంగా కీర్తి తెచ్చిపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఇంటర్నేషనల్ డ్రగ్స్ స్మగ్లర్లకు అడ్డాగా తయారవుతోంది మన భాగ్యనగరం ఎందుకు ఇలా జరుగుతోంది నిజమైన డ్రగ్స్ డీలర్స్ ను పట్టుకోవడం విఫలమవుతున్నారా డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్న సెలబ్రిటీలు రాజకీయ నాయకుల పిల్లలను పొలిటికల్ కన్సెషన్ కింద వదిలేస్తున్నావా అందుకే మనం డ్రగ్స్ ను ఏం చేయలేకపోతున్నామా ఈ ప్రశ్నలు ఎవ్వరిని అడగకూడదు అడిగితే నేరం ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం డ్రగ్స్ అంటే సెలబ్రిటీలు సెలబ్రిటీలే డ్రగ్స్ ను వాడుతున్నారు ఎందుకంటే ఎప్పుడు పోలీసుల దాడులు చేసినా అందులో దొరుకుతున్న సెలబ్రిటీలు మాత్రమే ఉంటున్నారు ఆ సెలబ్రిటీలను చూసే సామాన్యుడు కూడా డ్రగ్స్ కు బానిసైపోతున్నాడు ఆ సెలబ్రిటీ మాదిరిగానే బతకాలని డ్రగ్స్ ను తీసుకుంటున్నాడు తాజాగా కూడా ఫుడింగ్ మింగ్ పబ్లో దొరికిన అనేక మందిలో కొందరు సెలబ్రిటీల పేర్లు పోలీసుల లిస్ట్ నుంచి మిస్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి ఇక పొలిటికల్ కన్సెషన్ ఇస్తూ వెళ్తే డ్రగ్స్ను అరికట్టడం చాలా కష్టం అందుకే డ్రగ్స్ కేసుల్లో ఎంత పెద్దవారినైనా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేయాలనే డిమాండ్స్ తెర మీదకొస్తున్నాయి అప్పుడు వదిలేసిన సినిమా యాక్టర్లు ఇప్పుడు దొరికిన సెలబ్రిటీలు ఎవరిని వదలకుండా శిక్షించిన రోజే డ్రగ్స్ పై నిజమైన యుద్ధం జరుగుతుంది ఇదే అసలు నిజం